భగవద్గీత దాతము ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య ఇస్ జీవన్ రేసేసి భక్తివేదంత స్వామి శ్రీల ప్రభుపాద్ వారి అమృత భాషణము ఆధారముగా 3వ అధ్యాయం. సో మొట్టమొదటి శ్లోకము అర్జునుడు మాట్లాడుతున్నారు, కృష్ణునితో అడుగుతున్నారన్నమాట. జ్యాయసే చేత్ కర్మ నస్తే మతా బోర్ధేర్జనార్దన తత్కిం కర్మని ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జునుడు అంటున్నారన్నమాట, ఓ జనార్దన కేశవ, కామ్యకర్మ కంటే బుద్ధియే ప్రశస్తతరమని నీవు భావించినచో నన్ను ఇలాంటి ఘోరమైన యుద్ధమునందు ఎందుకు నియోగింపగోరుచున్నావు? ఇప్పుడు ఆల్రెడీ 1వ-2వ చాప్టర్లో కృష్ణునికి అర్జునునికి మధ్యలో సంభాషణలో ముఖ్యంగా నేను యుద్ధం చెయ్యను అని అర్జునుడు చెప్తే కృష్ణుడు యుద్ధం చేయాలి అని చెప్పి కొన్ని కారణాలు ఇస్తారనమాట. సాంఖ్యయోగ, బుద్ధియోగ, ఇంద్రియాల్లో నిగ్రహము, చాలా విషయాలు చెప్తారు. వాస్తవానికి చెప్తే అది అర్జునునికి చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. వాస్తవానికి అర్జునునికే కాదు, మనకి కూడా కరెక్టుగా ఆచార్యుల వారి యొక్క కృప లేకుంటే, కరెక్టుగా మనకు ఒకరి దగ్గర వినకపోతే, లేదంటే 1-2 చాప్టర్లు మాత్రమే విని మనం ఆగినామనంటే మనకు అర్థం కాదు. ముందుకెళ్ళాలి, 3, 4, 5 మొత్తం చదివితేనే అర్థమవుతుంది. అలాగే ఇక్కడ అర్జును కూడా సందేహం వచ్చింది. కృష్ణ, నువ్వు కామ్యకర్మ కంటే బుద్ధి, కామ్యకర్మ అంటే ఫ్రూయిటీ యాక్టివిటీ, అంటే ఏదైనా ఒక పని చేసి దాని ఫలాన్ని ఆశించడం కామ్యకర్మ అంటాం, ఫ్రూయిటివ్ యాక్టివిటీ. ఓకే, సరే, దానికంటే బుద్ధి బెస్ట్, ఇంటెలిజెన్స్ బెస్ట్ అంటున్నాం. మరి అలాంటప్పుడు ఈ ఘోరమైన యుద్ధంలో పాల్గొనమని నన్ను ఎంకరేజ్ చేస్తున్నావు ఏంటి కృష్ణ, నాకు అర్థం కావట్లేదు అని అడుగుతున్నాడు. అంటే ఈ ఫలాన్ని ఆశించి చేసేదానికంటే బుద్ధి మంచిదయ్యా, బుద్ధిని ఉపయోగించు అని అంటివి. ఈ బుద్ధిని ఉపయోగిస్తే వాస్తవానికి నాకు అర్థమైనంత వరకు ఈ యుద్ధం చేయకపోతే బెటర్ అని అనిపిస్తుంది అనే భావం ఈ క్వశ్చన్లో ఉంది. ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది ప్రశ్న అన్నమాట. ఓకే ఓకే, అర్థమైంది కదా. నెంబర్ 2, ఇక్కడ ఏమంటారంటే, అదే అర్జునుడు కంటిన్యూషన్ చేస్తున్నాడు. మనకి 1-2 ఈ యొక్క శ్లోకాలలో అర్జునుడు మాట్లాడతాడన్నమాట. అనేక అర్థములు కలిగిన నీ యొక్క బోధనల వల్ల నా యొక్క బుద్ధి మోహము చెందింది, అందుకే నాకు ఏది అత్యంత శ్రేయోదాయకమో దయచేసి నిశ్చయముగా తెలుపు. ఇక్కడ వినయంగా క్వశ్చన్స్ వేస్తున్నాడు. ముఖ్యంగా వాస్తవానికి చెప్పాలంటే మనలాంటి వాళ్ళ కోసం వేస్తున్నాడు. అయితే నువ్వు చెప్పిన, ఇప్పటివరకు చెప్పినవి అంటే, నేను యుద్ధం చేయనన్నగా నుంచి నువ్వు ఎన్నెన్నో విషయాలు చెప్పావు, యుద్ధం చేయడానికి గల కారణాలు చెప్పావు, రకరకాల బోధనలు చెప్పావు. అంటే ఆ యోగ ఏంటది, సాంఖ్యయోగ, బుద్ధియోగ, ఇట్లా ఫలాపేక్ష లేకుండా చేయాలి, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి, ఇట్లా రకరకాల విషయాలు అనమాట ముక్క దగ్గర చెప్పారు. వీటన్నిటి వల్ల ఏమైందంటే నా యొక్క బుద్ధి మోహము పొందిందనమాట. మోహము పొందడం అంటే వాస్తవానికి ఇప్పుడు ఈవెన్ నువ్వు జీవుడు అనేవాడు మోహంలో ఉన్నాడు, ఎప్పుడు మాయలో ఉన్నాడు అంటాం కదా. మోహం అంటే ఇల్యూషన్, ఉన్నది లేనిదిగా, లేనిది ఉన్నదిగా, అసలు వాస్తవానికి దూరంగా ఉండడం మోహం, ఇల్యూషన్. అది నా యొక్క ఇంటెలిజెన్స్ అనేది పనిచేస్తలేదు. ఇక మోహానికి గురైనప్పుడు బుద్ధి పనిచేయదు, అయ్యింది. కాబట్టి ఏది శ్రేయోదాయకమో అది నాకు చెప్పు. మనకు 2 ఉంటాయి, శ్రేయ, ప్రేయ. ప్రేయ అంటే ప్రియమైనది, ఇప్పుడు ఇమ్మీడియట్గా లాభం వచ్చేది ప్రేయ. శ్రేయ అంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్ శ్రేయ. కానీ అల్టిమేట్ బెనిఫిట్ ఏదైతే ఉందో, ఏదైతే చాలా మంచిదో, అది నాకు చెప్పు కృష్ణ అని ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు 3వ శ్లోకం నుంచి మనకు కృష్ణ భగవానుడు మాట్లాడతారన్నమాట. శ్రీ భగవాన్ ఉవాచ అని మనకు శ్లోకం స్టార్ట్ అవుతుంది. ఓకే, నేను ఇంకొక శ్లోకము స్వామివారిది కృష్ణ భగవాన్ చెప్పిన శ్లోకాన్ని ఇంకొకటి మాట్లాడే ఇక్కడ చేస్తాను ప్రయత్నం. లోకేస్మిన్ ద్విధ నిష్టా పురా ప్రోక్త మయా అనఘ జ్ఞానయోగేన సంఖ్యానాం కర్మయోగిన యోగినాం. ఇక్కడ కృష్ణుడు పలికెను, దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, పాపరహితుడవైన అర్జున, ఆత్మానుభూతిని పొందగోరు మానవులు 2 రకాలు అని ఇదివరకే నేను చెప్పియున్నాను. కొందరు దానిని సాంఖ్యము మరియు తాత్విక కల్పనల ద్వారా అవగాహన చేసుకునే ప్రయత్నం చేయగా, మరికొందరు మాత్రము భక్తియోగ ద్వారా దానిని అవగాహన చేసుకుంటారు. అంటే ఈ ఆత్మానుభూతిని అర్థము చేసుకునే వాళ్ళు 2 రకాలుగా ఉంటారు అని ఇక్కడ చెప్తున్నారు. ఇంతకుముందే చెప్పాను, ఇక్కడ ఆత్మానుభూతి అంటే చాలా గ్రాంధికంగా ఉంది. ఆత్మానుభూతి అంటే మనకు
బంగారం అంటే ఉదాహరణకి ఇంతవరకు చూడలేదండి, చూడకుంటే ఇలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు, దాన్ని దగ్గరగా తీసుకొని చేతిలో పట్టుకొని అనుభూతి చెందే విధంగా పర్ఫెక్ట్గా అర్థమయ్యేటట్టు చూడడం వేరు కదా. అలాగే మొదటిది జ్ఞానము, రెండవది అనుభూతి. ఇది బంగారం చేతిలో పట్టుకొని ఇలా ఉంటుందా ఇలా ఉంటుందా, ఓకే బరువు ఇలా ఉంటుందా, వన్నె ఇలా ఉంటుందా, కలర్ ఇలా ఉంటుందా, ఎన్ని రకాల రంగులో ఉంటుందా అని అర్థం చెంది ఆ అనుభూతి పొందడం ఒకటి. అలాగే ఇక్కడ ఆత్మానుభూతి అంటే మనము అంటే ఆధ్యాత్మికంగా కొంత మనకు చాలామందికి ఆత్మ ఉందని తెలిసి నమ్మిన అనుభూతి స్థాయిలోకి రాము. ఆత్మజ్ఞానము విజ్ఞానం అంటే అదేనమాట. సెకండ్ ఫేజ్ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు రెండు రకాలు ఉంటారు, సాంఖ్యము మరియు సాంఖ్యతాత్విక కల్పనల ద్వారా, మరికొందరు భక్తి యోగం ద్వారా. ఇది ఇంతకుముందు చాప్టర్లలో డీటెయిల్గా మాట్లాడాం, మనం ముందుకెళ్ళిపోతాం. అంటే సాంఖ్యం అంటే ఏంటి, తాత్విక కల్పనలు అంటే ఏంటి, భక్తి యోగ ఇంకా డీటెయిల్గా ముందుకు వస్తుంది. ఓకే, ఇంకా కృష్ణుడు కూడా ముందు ముందు మనకు డీటెయిల్గా వివరిస్తారు, మనం ముందుకెళ్ళిపోదాం. ఓకే, అలాగే కృష్ణుడు కంటిన్యూ చేస్తున్నాడు ఇక. ఓకే, కేవలము ఇక్కడి నుంచి చాలా ఇంపార్టెంట్, అంటే ఇంతకుముందు ఇంపార్టెంట్ కాదని కాదు, ఇక్కడ నుంచి ఇక చాలా ఇంపార్టెంట్, అంటే డీటెయిల్గా వెళ్ళిపోతున్నాం. కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, కేవలము కర్మ చేయకుండుట ద్వారా ఎవ్వరునూ కూడా కర్మఫలము నుండి విముక్తిని పొందలేరు, అలాగే కేవలము సన్యాసము ద్వారా ఎవరునూ పరిపూర్ణత్వము పొందలేరు. మనం ఈ శ్లోకం తీసుకున్నట్లయితే, ఈ యొక్క అర్థం తీసుకున్నట్లయితే కృష్ణుడు ఏం చెప్తున్నారు, ఫస్ట్ రిజల్ట్ అండ్ యాక్షన్. రిజల్ట్ ఏంటంటే పరిపూర్ణత్వం పొందడం గురించి. ఇక్కడ పరిపూర్ణత్వము ఎవరు పొందుతారు ఎవరు పొందరు అనేది చెప్తున్నారు. అసలు పరిపూర్ణత్వం అంటే ఏంది మనం చూసుకుందాం ఫస్ట్. ఇక్కడ పరిపూర్ణత్వం అంటే చెప్పలేదు కృష్ణుడు, కానీ మనం అర్థం చేసుకుందాం. పరిపూర్ణత్వము ఉదాహరణకి ఒక పిల్లవాడు ఎల్కేజీ నుంచి వాళ్ళ నుంచి స్కూల్కి వెళ్తున్నాడు, ఏ ఉద్దేశం కోసం వెళ్తున్నాడు, ఏదో ఉద్యోగం కోసి నాలుగు రాళ్ళు సంపాదించుకుందాము, ఎవరి కిందనో ఉద్యోగము జీతగానం చేద్దామని కదా. మరి పరిపూర్ణత్వం ఎప్పుడు చెందినట్టు అంటే, ఈ చదువు చదివి ఆ రోజు ఉద్యోగం వచ్చి చక్కగా పైసలు వచ్చి ఆ డబ్బులతో ఇంట్లో అందరినీ సాకినప్పుడు అది పరిపూర్ణత్వం. ఎగ్జాంపుల్ మెటీరియల్గా భౌతిక ప్రపంచం ఉదాహరణ తీసుకుంటాం, అది వాస్తవ పరిపూర్ణత్వము కాదు. కానీ ఇప్పుడు ఆధ్యాత్మిక ఆత్మ సంబంధముగా పరిపూర్ణత్వం ఎప్పుడు పొందడము, ఇక్కడ పరిపూర్ణత్వం అంటే ఏంటంటే, మనము ఆత్మలం జీవులం, శరీరము ఆత్మ వేరు, నేను వేరు, నా ఆత్మ వేరు, నువ్వు వేరు, నువ్వు కనబడుతున్న నేను అనుకున్న ఈ నీ శరీరము వేరు. ఈ ఆత్మ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో, ఎందుకైతే ఈ యొక్క భూలోకం అంటే భౌతిక ప్రపంచానికి వచ్చిందో, ఆ ఉద్దేశము తెలియక ఎక్కడెక్కడో ఎన్నెన్నో పనులు చేస్తున్నాం, అవన్నీ సపరేట్గా ఇంకొక క్లాస్లో మాట్లాడుకుందాం. అయితే ఏ ఉద్దేశంతోనైతే ఈ యొక్క మానవ శరీరం లభించిందో ఆ ఉద్దేశాన్ని, అదే కదండి కొంతవరకు మనకి ముక్తి అంటాం, అదే ముక్తి. ఓకే, ఆ ముక్తి పొందని జీవితము ఈ యొక్క మానవ శరీరము యొక్క ఉపయోగము వృధా. అంతే కదా పరిపూర్ణత్వము, ఎప్పుడు పరిపూర్ణత్వం పొందినట్టు అని కృష్ణుడు చెప్తున్నారు అన్నమాట. అయితే ఏమంటారు, కేవలము కర్మ నేను చేయను, కర్మ చేయకుండా ఎప్పుడు నేను ఇలా కూర్చుంటాను అని అన్నవాడు ఈ యొక్క కర్మ నుంచి బయటపడలేదు, పరిపూర్ణత్వం పొందలేరు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే సన్యాసం తీసుకుంటాడు, సన్యాసం తీసేసుకొని వెళ్ళిపోతాడు. ఈ సన్యాసం తీసుకున్నంత మాత్రాన కూడా పరిపూర్ణత్వాన్ని పొందలేరు. అంటే సన్యాసం ఏమో పెద్ద గొప్ప అని ఇక్కడ చెప్పట్లేదు, నేనేమి కర్మ చేయకుండా ఉండడం వల్ల నేను పరిపూర్ణత్వాన్ని పొందుతాను అంటే ముక్తి పొందుతాను అనేది గొప్ప విషయము కాదు. అర్థమవుతుందా? సో ఈ రెండు కూడా ఈ జస్ట్ తీసుకోవడం వల్ల పని కాదు, పని ఇక్కడ మనకి ముందు చెప్తారు. ఇక ముందుకెళ్దాం, ఇప్పటివరకు మనం నాలుగు శ్లోకాలు చదువుకున్నాము, ఐదవ శ్లోకానికి వెళ్దాం. ఇప్పుడు ఐదవ శ్లోకంలో కృష్ణుడు ఏమంటున్నాడో చూద్దాం. ఓకే, ప్రతి జీవుడును భౌతిక ప్రకృతి వలన తాను పొందినటువంటి గుణముననుసరించి వివశుడై కర్మ చేయుటకు ప్రేరేపించబడతాడు. కాబట్టి ఏది కూడా చేయకుండా క్షణకాలము కూడా ఎవ్వరూ ఉండలేరు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, నాన్నా నువ్వు ఈ యొక్క ఫస్ట్ భౌతిక ప్రపంచంలో ఉన్నావు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఏ ఒక్క క్షణము కూడా ఏ పని చేయకుండా ఉండడం అనేది జరగదు, కుదరదు కూడా. చూడండి, దీన్ని బట్టి అర్థం చేసుకోండి, భగవద్గీతలో కృష్ణుడు
నిష్క్రియునిగా చేయట్లే మనల్ని. అరే నువ్వు సప్పుడు చేయకుండా కూర్చొని అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకో అని చెప్పట్లే. ఆ తపస్సు యొక్క విద్య అది సపరేట్, దాని పర్పస్ మనం సపరేట్గా మాట్లాడదాం. అంటే భగవద్గీత చదవగానే సన్యాసి తీసుకుంటాడు, సన్యాసం అయిపోతాడు, దేనికి పనికిరాడు అనేది, అంటే పనికిరాడు అన్న భావంలో ఉన్నారు జనాలు. అది కాదు, సన్యాసి కావడం అంటే అది అంత తేలిక విషయం కాదు. సన్యాసి అయినంత మాత్రాన తన యొక్క ముఖ్యమైన చిట్ట చివరి ఆబ్జెక్ట్ పరిపూర్ణత్వము పొందడానికి ఏం చేయాలో అది చేయకపోతే కూడా లాభం లేదు. ఇప్పుడు ఉన్నారు కదా కొంతమంది ఏదో అలా రంగు బట్టలు మార్చేసేసి తిరిగినంత మాత్రాన కాదు. ఇప్పుడు కర్మ చేస్తే ఆ కర్మ నాకు చుట్టుకుంటుందిరా బాబు, ఈ కర్మ వల్ల నేను మళ్ళీ జన్మ చేయాలి, జన్మ తీసుకోవాలి, మృత్యువు జన్మ మృత్యు సైకిల్లో పడిపోతాను, నేను ఇలాగే ఏమీ చేయకుండా కూర్చుంటాను అన్నవాళ్ళు కూడా పరిపూర్ణత్వం పొందలేరు అని మూడు మనం ఇంతకుముందు శ్లోకంలో విన్నాం కదా. సో అలాగే ఇక్కడ ఈ ఇక్కడే దాని కంటిన్యూషన్ ఏం చెప్తున్నారు, ప్రతి మనిషి ఏదో ఒక గుణం అనేది పొందుతాడు ప్రకృతి నుంచి. అంటే ఖాళీగా ఉండే గుణం ఉండదు ఎవరికి కూడా. అయితే ఎలాంటి గుణమైతే వస్తుందో ఆ గుణం ప్రకారం ఏదో ఒక పని చేయాల్సిందే. కాబట్టి ఏది కూడా చేయకుండా క్షణము కూడా ఉండలేడు, ఉండజాలడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుంచుకో అర్జున, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్మ చేయకుండా ఉండడం అనేది ఇంపాసిబుల్. అంటే అర్జున్ కింద చెప్తున్నాడు, నేను యుద్ధం చేయాలనుకుంటున్నావు, నీ యొక్క బాధ్యత. ఓకే, అది విషయం మనం తర్వాత మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్ ప్రిన్సిపల్స్ మాట్లాడుతున్నాం కృష్ణుడు అని చెప్తున్నారు. నెక్స్ట్ సిక్స్త్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే 3.6, కర్మేంద్రియములను నిగ్రహించినను మనస్సు చే ఇంద్రియార్థములను ధ్యానించేవాడు నిశ్చయముగా తనను తాను మోసగించుకొనును. అలాంటి వాడిని మిథ్యాచారి అని అంటారు. ఇక్కడ డెఫినేషన్ ఇస్తున్నారు కృష్ణుడు. మిథ్యాచారి అంటే ఎవర్రా అని ప్రశ్న అడిగాడు అనుకో, మనకు తెలవాలి. ఏం తెలవాలి? కొంతమంది ఏం చేస్తారంటే ప్రబుద్ధులు, మనస్సు అంటే ఫస్ట్ శరీరముతో, కర్మేంద్రియాలంటే ఏంటి, ఫిజికల్గా నాలుక కళ్ళు చెవులు మన కంటికి కనబడుతున్నాయి, నాలుక మీద పెట్టుకుంటే రుచి తగులుతుంది కదా, ఇవన్నీ 5 కర్మేంద్రియాలు అంటాం. స్పర్శ రుచి ఇవన్నీ వాసన, ఇవన్నీ ముక్కు కంటికి కనబడే కర్మేంద్రియాలు. అయితే వీటిని ఏం చేస్తారంటే ఈ కర్మేంద్రియాలను అదుపు చేస్తాడు. అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే నాలుక కర్మేంద్రియము, నాలుక ద్వారా ఏంటి తింటాడు, అప్పుడు నాలుక ద్వారా తినడం ఆపుతాడు, కానీ మనసులో మాత్రం ఏ తినడం అయితే ఆపేశామో దాని గురించి ధ్యానించడం మొదలు పెడతాడు. ఉదాహరణకి ఫలానా ఫలానా మాంసం కూర తినడం తప్పు అని బంద్ చేస్తాడు తినడము, కానీ మనసులో మాత్రం కోరిక అలాగే ఉంది, తినలేదు తప్పు పాపము కాబట్టి బంద్ చేశాను, కానీ తినాలని కోరిక ఉంటుంది మనసులో, కష్టంగా ఆపేస్తాడు. ఇందుకు చిన్న ఉదాహరణ ఎన్నో ఉన్నాయి. ఈ మెడిటేషన్ మైండ్లో సాగుతుంది చూసారా, ఎవరన్నా చూసి తింటుండ కొద్దిగా వాసన రాగానే అబ్బా ఇదొక తినేవాడిని రా బాబు అది బలేగా ఉండేది, ఇలా రకరకాలుగా మనసులో కొంచెం వ్యామోహం ఉంటుందన్నమాట, వ్యాకులత, తినలేదే తింటే వదిలేసాము తింటే బాగుండునేమో అట్లా రకరకాలుగా మనస్సు మాత్రం వ్యామోహిస్తుంది. ఇప్పుడు ఏమైంది, బయటికేమో నటిస్తున్నాము శరీరంతో నేను తినను అని, మనసులో మాత్రం కోరికలు ఉన్నాయి, ఇక దీన్ని ప్రతిదానికి అప్లై చేసుకోండి అన్వయించుకోండి, అలాంటి వాడు మిథ్యాచారి. ఇలాంటి మిథ్యాచారులు ఈరోజు చాలామంది ఉన్నారు. మనకి కనిపెట్టడం కష్టం, ఫస్ట్ కనిపెట్టాలని మనకు ఉంటే కదా, సాఫ్రాన్ కలర్ వేసుకున్నాడా లేకపోతే 2-3 మంత్రాలు వేసాడా, మనం చేయలేని పని ఏదైనా 2 మంత్రాలు వేసి చేశాడా, కథం ఆయనే మన దేవుడు, అది ఈరోజు పరిస్థితి. ఓకే, ఆ విషయంలోకి మనం ఇప్పుడు ఎందుకులే, కానీ మనం ఎప్పుడైనా వెళ్దాము. నెక్స్ట్ 3.7 ఇక్కడే చెప్తున్నారంటే కృష్ణుడు, ఓ అర్జున, అట్లు కాక మనస్సు చేత క్రియాశీలక ఇంద్రియములను నిగ్రహించుటకు ప్రయత్నించి ఆసక్తి లేని వాడవై కర్మయోగమును ఆరంభించేవాడు శ్రద్ధావంతుడు అత్యుత్తముడు. అంటే అరే నేను ఏ పని చేయను అని కూర్చొని మనసులో ఏదో దొంగ ఆలోచనలు పెట్టుకున్న దానికంటే ఈ మనసుని తప్పుడు మార్గంలో వైపు పోకుండా అదుపు చేసే ప్రయత్నము చేస్తూ మనము చక్కగా మన ప్రకారము భగవంతుడు ఇచ్చిన ప్రకృతి ద్వారా వచ్చిన మనకు ఉన్న గుణము ప్రకారము
ఆయొక్క కర్మ చేసుకుంటూ వెళ్ళడం అనేది నిజమైన శ్రద్ధావంతుడి లక్షణం. అంటే సింపుల్గా చెప్పాలంటే నువ్వు నీ కర్మ నువ్వు చెయ్యి అని చెప్తున్నాడు కృష్ణుడు, అంతే కదా. ఓకే 3.7 నెక్స్ట్ 3.8కి వెళ్దాం. నీ యొక్క విద్యుక్త ధర్మమును నీవు శ్రద్ధగా నిర్వర్తించాలి. అలా చేయడం వలన అసలు కర్మ చేయకపోవడం కంటే కూడా ఉత్తమమైనది. మానవుడు కర్మ చేయకుండా భౌతికమైన దేహమును కూడా పోషించు కొనజాలడు. ఇక్కడ ఏం చెప్తున్నారండి కృష్ణుడు, ఇదొక్కసారి కళ్ళు తెరిచి మనము ఒకసారి చెవులు మళ్ళీ కొంచెం బాగా పెట్టుకుని విందాం. సన్యాసం తీసేసుకుని ఏ పని చేయకుండా పని పాట లేకుండా ఉండమనలే. ఇంకోటి మన ఉద్దేశంలో సన్యాసం అనగానే ఎక్కడికో అడవిలోకి వెళ్ళడం కాదు, భగవంతుని సేవలో ఉండడం కూడా ఒక భక్తియుక్త సేవ కర్మ కార్యం. ఓకే, అది డీటెయిల్గా మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నారు కృష్ణుడు, నీ యొక్క విద్యుక్త ధర్మాన్ని అంటే ఇక్కడ విద్యుక్త ధర్మము గురించి మనం మళ్ళీ ముందు సందర్భాన్ని బట్టి మాట్లాడుకున్నాము. వర్ణ ఆశ్రమం మనకు అంటే ప్రతి ఒక్కడికి, ఉదాహరణకి ఒక గృహస్థుడిగా కొన్ని ధర్మాలు ఉన్నాయి. భర్త యొక్క విద్యుక్త ధర్మం ఏంటి, తన యొక్క కర్తవ్యము భార్య పిల్లలను పోషించడము, ధర్మముగా నీతిగా సంపాదించి భార్యాపిల్లలను పోషించి ఆధ్యాత్మిక విద్య ఇవ్వడము ఉదాహరణకి. ఓకే, ఈ విధంగా నీ యొక్క ధర్మాన్ని నీవు పని శ్రద్ధగా చేయి, ఫస్ట్ డ్యూటీ. అంతేగాని నేను ఇలా ఖాళీగా కూర్చుంటాను, పెళ్లి చేసుకుంటాను, భగవంతుడే నాకు పోషిస్తాడు, అది ఇక్కడ చెప్పలే. యు మస్ట్ పెర్ఫామ్ యువర్ డ్యూటీ కదా. ఫస్ట్ హాఫ్ సెంటెన్స్లోనే చెప్తున్నాడు కదా, నీ యొక్క విద్యుక్త ధర్మాన్ని నీవు శ్రద్ధగా చేయాలి అని చెప్తున్నాడు. అలా చేయడం వల్ల, ఇంకా కంటిన్యూషన్ మళ్ళీ చదువుతున్నాను, అలా చేయడం వల్ల అసలు కర్మ చేయకపోవడం కంటే ఉత్తమము. అంటే ఒక ఇద్దరిని తీసుకుందామండి, ఒకడు నేను ఏమీ పని చేయనని కూర్చుంటాడు, ఇంకొకడు నేను కర్మ చేస్తాడు తన డ్యూటీ ప్రకారము. మన ఏమంటాము, కాన్స్టిట్యూషన్ అంటామే, మన భౌతిక ప్రపంచంలో భారత రాజ్యాంగము, ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. అలాగే ఆధ్యాత్మికంగా భగవత్ సృష్టిలో ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, అదే వేదాలు, వేదం. ఓకే, వేదము ప్రకారము ఇచ్చిన మన యొక్క నియమాలను పాటిస్తూ మన కర్మ చేయాలి. ఇంకా కొన్ని వివరంగా ముందు వస్తాయి. ఓకే, అయితే ఇంకా కంటిన్యూషన్ ఏం చెప్తున్నారంటే, మానవుడు కర్మ అనేది చేయకుండా ఈ యొక్క భౌతికమైన దేహాన్ని కూడా పోషించుకొనజాలడు. మనమంతా దేహదారులమండి, అంటే శరీరాన్ని ధరించాము. నేను వేరు, అంటే నేను అని చెప్తున్న లోపల మాట్లాడుతున్న ఆత్మ వేరు, బయటికి చూస్తున్న శరీరము వేరు. ఈ యొక్క శరీరముని ఆత్మ వదిలేస్తే శరీరం ఏమవుతుందో మనకు తెలుసు. ఇది తెలియక కాదు కదా, తెలుసు. అయితే ఈ యొక్క శరీరాన్ని పోషించాలంటే మాత్రం కర్మ చేయాలి. ఉదాహరణకి ఒక యాచకుడు ఉన్నాడండి, యాచకుడైనా భిక్షకి వెళ్ళాలి కదా, అడుక్కోవడానికైనా అది కర్మనే కదా. అలా కూర్చుంటే వస్తుంది అని అనుకుంటే ఎలా, శుద్ధ భక్తులకు అక్కడ భగవంతుడు పెడితేనే తింటాను అనేవాళ్ళు ఉన్నారు, అది ప్యూర్ డివోటీస్, వాళ్ళ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవట్లేదు. అది ఇప్పుడు మనకు అర్థం కాదు కూడా మొదట్లో ఉన్నట్లయితే. ఓకే, ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామంటే ప్రాథమిక స్థాయిలో మనం మాట్లాడుతున్నాం. అయితే దేహాన్ని పోషించుకోలేము, పని చెయ్యండి, కర్మ చేయవలసిందే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. ఓకే, సో దీన్ని బట్టి కంక్లూజన్ మనం ఇక్కడ ఒక పాయింట్ ఏం తీసుకోవాలంటే, భగవద్గీతలో కృష్ణుడు నీ పని అన్నీ వదిలేసి, పిల్లలను వదిలేసి, భార్య తల్లిదండ్రులను వదిలేసి అని వచ్చేసి భగవద్గీత మాత్రమే చదువుకున్నానా అని చెప్పలే. నీ కర్తవ్యం నువ్వు చెయ్యి, చక్కగా భగవంతుని భక్తి ఎలా చేయాలో చేసుకుంటూ వెళ్ళు. దానికి కూడా వర్ణ ఆశ్రమ కొన్ని ధర్మాలు ఉన్నాయి, ఏ వయసులో ఏ విధంగా నిర్వర్తించాలి, పిల్లల బాధ్యతను ఎలా చేయాలి, భార్యని పిల్లల సంరక్షణలో ఎలా ఉంచాలి, ఏ వయసులో ఎలా ఆధ్యాత్మికంగా ఇంకా సీరియస్గా వెళ్ళాలి, ఇంకా దాని పైన ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ ఒక్కసారి ఇప్పుడు మనం మాట్లాడుకోలేము. ఓకే, ఇక్కడ మాత్రం మనం ఒక కంక్లూజన్ తీసుకుంటాం. నెక్స్ట్ 3.9 విష్ణువు కొరకై యజ్ఞరూపమున కర్మని చేయవలెను, లేకపోతే ఈ యొక్క భౌతిక జగత్తు నందు కర్మ అనేది బంధకారకము కాగలదు. కాబట్టి కుంతిపుత్ర, విష్ణువు ప్రీత్యర్థమే నీ యొక్క విద్యుక్త ధర్మములను చేయవలసి ఉన్నది. ఆ విధముగా నీవు బంధముల నుండి సదా విముక్తుడవై ఉండగలవు. చాలా బాగుంది కదా గ్రంథికంగా.
అందుకోసమే కదా మనం ఇక్కడ మాట్లాడుకునేది. చెప్తా, మనము యజ్ఞ రూపమున కర్మ చేయాలి. మనకు ఇక్కడ ఇంకా డీటెయిల్గా వస్తుంది ముందు. ఓకే, మన కర్మ ఎలా చేయాలి? యజ్ఞ రూపంలో చేయాలి. మనము చేసే ప్రతి కర్మ కూడా యజ్ఞమే. ఎప్పుడు కర్మ యజ్ఞమవుతుంది అనంటే, ఆ యొక్క కర్మ విష్ణువుని సంతృప్తిపరచడానికి ఉద్దేశించినదైతే అది యజ్ఞమవుతుంది. అర్థమవుతుందా? యజ్ఞం అంటే నెయ్యి, అవిశలు, చుట్టూ ఒక నాలుగు ఇవన్నీ కట్టి మనం కంటితో చూస్తాం కదా, పొగ వస్తుంది కదా, అదొకటే యజ్ఞము కాదండి. ఇక్కడ గుర్తుంచుకోండి. ఓకే, యజ్ఞం అంటే మనము చేసే కర్మ అంటే దైవిక అంటే వేద సంబంధంగా, వేద సహితముగా, ధర్మ సంబంధమైన ఏ కర్మైనా అది కనుక నేను ఈ యొక్క కర్మ విష్ణువు సంతృప్తి కోసమే చేస్తున్నాను అని మన సావాచ కర్మ చేసామనుకోండి, అది యజ్ఞమే అవుతుంది. ఓకేనా? ఒక కొబ్బరికాయ తీసుకెళ్ళి ఆహా ఈ ఒక్క కొబ్బరికాయతో విష్ణువు సంతృప్తి చెందుకాక అని మనసులో ఏ కోరిక లేకుండా కృష్ణుణ్ణి విష్ణువుని ప్లీ చేయడానికి చేశామనుకోండి, అది ఒక యజ్ఞమే. ఈ కొబ్బరికాయ కొడుతున్నాను, నాకు కొడుకు, నాకు కొడుకు పుట్టాలండి, లేదంటే నాకు ఒక ఉద్యమం కావాలి, ఉద్యోగం కావాలి, అది యజ్ఞం కాదు. ఓకే, ఇది ఫస్ట్ లైన్. లేకపోతే ఏమవుతుందంటే ఆ యొక్క కర్మ అనేది బంధకారకం అవుతుంది. అంటే వెంటనే ఒకళ్ళు అడగొచ్చు, అరే విష్ణు సంతృప్తి కోసం చేయాలనంటే మరి ఆయన సంతృప్తి పెయ్యాలంటే మన సంతృప్తి ఎట్లా అండి? అదేదో ఈయన కృష్ణుని విష్ణువు యొక్క స్వార్థం ఉన్నట్టుందండి అని అనేవాడు కూడా ఉంటాడు కదా. అలాంటి వాళ్లకు సమాధానం ఏంటంటే, నాన్న ఆ యొక్క విష్ణువు సంతృప్తి అంటే అది ఆయనకేమీ లేక కాదు. నువ్వు అలా చేయకపోతే ఏమవుతుందంటే అది నీకు బంధకారకం అవుతుంది. నీకు బంధకారకం అవుతుంది. బంధకారకం అంటే ఏంటంటే ఆ యొక్క కర్మ వల్ల మంచో చెడో అంటే రిజల్ట్ ఫలం వస్తుంది. ఆ ఫలాన్ని అనుభవించడానికి నువ్వు మళ్ళీ పుట్టాలి. కాబట్టి అది నీ అకౌంట్లో వేసుకోవాకు, పని చెయ్యి కానీ నీ అకౌంట్లో వేసుకోవాకు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా, మిలిటరీలో మిలిటరీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసే డ్యూటీ ఎవరి కోసం చేస్తారండి? గవర్నమెంట్ ఇచ్చిన రూల్ ప్రకారం గవర్నమెంట్ కోసం చేస్తారు, ప్రజల కోసం, రైట్? అంటే వాళ్ళు కొన్ని ప్రభుత్వం అనేది కొన్ని నియమాలను ఇస్తుంది, ఆ నియమాల ప్రకారము గన్నును వాడాలి. ఇప్పుడు గవర్నమెంట్ నియమాల ప్రకారము ఆ గన్నును వాడి అవతలు ఎవరన్నా చంపితే బార్డర్లో అప్పుడు ఏ ప్రాబ్లము లేదు. అంటే ఆ చంపినందుకు ఆ యొక్క కర్మ కోర్టులో ఈయన అకౌంట్లో వేస్తుందా? వేదు కదా. అలాగే అదే గన్ను తీసుకొచ్చి రోడ్డు మీద ఎవరినో ఒకరిని ఇష్టం ఉన్నట్టు కాల్ చేస్తే ఏమవుతుంది? అదే గవర్నమెంట్ గన్ను ఎవరైతే ఇచ్చారో వాళ్ళే తీసుకుపోయి లోపల పడేస్తారు. కోర్టులో కూడా ఏం చేస్తారు? అరే ఇది నీ అకౌంటే, నువ్వే చంపావు, నీ అకౌంటే అంటారు. అదేనమాట, నువ్వు చేసే పని నీకోసం చేసావా, నీకు అప్పగించిన బాధ్యత కోసం చేసావా, ఎవరి కోసం చేసావు అనేది ఇక్కడ అనమాట. ఓకే, ఇంకా డీటెయిల్గా వస్తాయి, వెళ్దాం. కాబట్టి ఓ కుంతిపుత్ర, విష్ణువు ప్రీత్యర్థమే నీ యొక్క విద్యుక్త ధర్మములను చేయవలసి ఉన్నది. ఆ విధముగా నీవు ఈ యొక్క బంధముల నుండి సదా విముక్తుడవై ఉంటావు. ఇక్కడ అర్జునుడికి ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, కృష్ణుడు ఇప్పుడు యుద్ధం చేయనన్నావు కదా, యుద్ధము చేయనున్నంటే అంటే అక్కడ ఏదో నీ మనసులో లాభము నష్టము అనేది ఉండడము వల్ల నువ్వు చేయనంటున్నావు. కానీ నువ్వు ఆ డ్యూటీ నీ మనసు చెప్పిన ప్రకారము నీ కోసము చేయకూడదు. ఎందుకు చేయాలి అంటే, నువ్వు క్షత్రియుడివి, క్షత్రియుని యొక్క ధర్మం ఏంటి? అన్యాయం ఉన్నప్పుడు అధర్మాన్ని ఎదిరించి యుద్ధము చెయ్యాలి. అది నీ కోసము కాదు, నీ యొక్క గుణము అది, నువ్వు ఆ డ్యూటీ చేయవలసిందే. ఆ డ్యూటీ ఎవరి కోసం చేయాలి? విష్ణువుని సంతృప్తి పరచడం కోసం చేయాలి. యజ్ఞార్థాత్, యజ్ఞం యొక్క అర్థం ఏంటి? విష్ణువు సంతృప్తి. ఇక్కడ యజ్ఞం యొక్క మీనింగ్ ఏంటంటే విష్ణువు. ఓకే, సో కాబట్టి అందుకోసమే ఇక్కడ చెప్తున్నాడు. లేదనుకో, నువ్వు నేను యుద్ధం చేయను, లేకపోతే యుద్ధం చేస్తాను కానీ ఈ యొక్క యుద్ధం ఫలం అనేది నాకు ఈ రాజ్యమును అనుభవించాలి, రెండు సమస్యనే. రెండు కూడా అర్జునుడికి ప్రాబ్లం అవుతాయి. యుద్ధం చేయను అనంటే తన ధర్మాన్ని తప్పుకున్నవాడవుతాడు, చేస్తాను కానీ నేను ఎందుకు చేస్తాను, ఈ యొక్క రాజ్యము నాకు కావాలి అనుభవించాలి
అనేది కూడా ప్రాబ్లమే, రెండు ప్రాబ్లమే. కాబట్టి అర్జునుని యొక్క డ్యూటీ ఏంటంటే ఇక్కడ యుద్ధము చేయాలి, తన డ్యూటీగా చేయాలి, విష్ణువును సంతృప్తిపరచడం కోసం చేయాలి, అది డ్యూటీ. ఓకే, నెక్స్ట్ వెళ్దాం. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా ప్రోవాచ ప్రజాపతి అనేన ప్రశ విశ్వవధ్వమేషవోస్త్విష్ట కామధు 3.10. ఓకే, సృష్టి ఆరంభమున సర్వజీవులకు ప్రభువైన భగవానుడు మానవులను మరియు దేవతా సమూహములను విష్ణు ప్రీత్యర్థమైన యజ్ఞములతో సహా సృష్టించి జగత్తుకు పంపి ఈ యజ్ఞములచే మీరు సంపన్నులు కండు ఏలయనగా వీటి యొక్క ఆచరణము మీ యొక్క సుఖజీవనానికి మరియు బంధ విముక్తికి కావలసిన సర్వాభిష్టమును ఇవ్వగలదు అని ఆశీర్వదించాను. యాక్చువల్గా చాలా సమ్మరీ చేశారు ఇక్కడ కృష్ణుడు. ఈ ఒక్క లైన్లో మనకు సృష్టి గురించి అర్థం కాదు. అంటే జగత్తుకు పంపి సృష్టి ఆరంజి దేవుళ్ళు దేవతలను మానవులను ఇదంతా మనకు చూస్తే ఎట్లా ఉంటుందంటే డీటెయిల్గా లేదు కాబట్టి కొంచెం కొత్త వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండొచ్చు. డీటెయిల్గా కావాలంటే మనకి భాగవతంలో ఇచ్చారు, ఇంకా డీటెయిల్ కావాలంటే వేదాలలో ఉన్నాయి చక్కగా. ఓకే, మనకు ఓపిక ఉంటే చదువుకోవచ్చు. ఓకే, సింపుల్గా సమ్మరీగా మాత్రం ఏంటంటే ఇక్కడ సృష్టి మొదలైనప్పుడు ఈ యొక్క జీవులను దేవతలను సృష్టించి, దేవతలు ఎందుకు, వీళ్ళని నడిపించే వాళ్ళు కావాలి. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉందండి, లేబర్ ఒక్కటే ఉంటే పని నడిచిపోతుందా? లేబర్ పైన సూపర్వైజర్ ఉండాలి, సూపర్వైజర్ అని ఇంకొక మేనేజర్ ఉండాలి, మేనేజర్ల పైన అంతా ఇంకొక బాస్ ఉండాలి, అట్లా అట్లా వెళ్ళి ఒక మేనేజింగ్ డైరెక్టర్ దాకా ఉంటుంది. మేనేజింగ్ డైరెక్టర్ ఇంకా ఫైనల్గా పోతే మేబీ సీఈఓ. ఓకే, ఇవి లేకుండా ఓన్లీ లేబర్ అక్కడ నడుస్తుందా? అట్లా నడవదు. అలాగే ఇక్కడ కూడా దేవతలు నడిపే వాళ్ళు ఉండాలి, నడు ఇప్పుడు మనందరము అంటే మానవులన్నీ ఉండాలి. వీళ్ళందరినీ సృష్టించి యజ్ఞంతో సృష్టించి మీరందరూ చక్కగా యజ్ఞాలు చేసుకోండి నాన్న, హ్యాపీగా సుఖంగా ఉండండి. యజ్ఞాలు చూసుకోవడానికి ఇంకా డీటెయిల్గా వస్తుంది యజ్ఞం గురించి. సుఖంగా ఉండండి, సో మీరు సుఖంగా ఉంటారు, ఈ యొక్క బంధము నుంచి విముక్తి అవుతారు. అరే, కొత్త వాళ్ళకి క్వశ్చన్ రావాలి, బంధం నుంచి విముక్తి కావడం ఏంటి? యజ్ఞం చేస్తున్నాము, హాయిగా ఆల్రెడీ సుఖంగా ఉన్నాం కదా. అక్కడే ఉంది అజ్ఞానం పాయింట్. కొత్త వాళ్ళకి చెప్తున్నాను, అరే బాబు, మనము బంధం అంటే జైల్లో ఉండడమే బంధం కాదు. అంటే మన కళ్ళ ముందర ఒక జైల్లో కూర్చొని 4-5 ఊసల మధ్యలో కూర్చుంటారు కదా, అది ఒకటే బంధం కాదు. మనం అనుకుంటున్నాము ఈ శరీరంలో ఉండే చక్కగా ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నాను, తిరుగుతున్నాను, తింటున్నాను అని అనుకుంటాము. కాదు, యాక్చువల్గా మనము శరీరంలము కాదు, ఆత్మలము, జీవులము. వాస్తవానికి చెప్పాలంటే ఈ శరీరములో మనము అంటే ఆత్మలము బంధించబడి ఉన్నాం శిక్షను అనుభవింపచేయడానికి. ఓకే, ఈ యొక్క శరీరం అనేది లేకుంటే మన యొక్క సుఖము ఆనందము వేరు అన్నమాట. ఇంకా డీటెయిల్గా చెప్తే ఇంకా సరిపోదు టైమే, కానీ ఇప్పటికీ ఒక్క లైన్తో అర్థం చేసుకోండి. ఓకే, ముందు మనం వెళ్దాం. ఓకే, సో ఇది 10వ శ్లోకము. మొత్తానికి 3rd చాప్టర్లో 10 శ్లోకాలు మనం కంప్లీట్ చేసాము. నెక్స్ట్ 11వ శ్లోకం నుంచి నెక్స్ట్ పార్ట్లో మనం చూద్దాం. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్.